హైదరాబాద్ ఎన్నికల్లో ఎంఐఎం అనేది కేంద్ర బిందువుగా మారింది. ఎంఐఎంను నీవు పెంచావంటే నీవు పెంచావంటూ రాజకీయ పార్టీలు ఒకరిపైన ఒకరు పెద్ద ఎత్తున అటాక్ చేస్తున్నాయి. సో ఇప్పుడు విలన్ నెంబర్ వన్ హైదరాబాద్లో ఎంఐఎం గనక, ఆ విలన్ను ఎవరు సృష్టించారు అనేది ఇప్పుడు చర్చ. వాస్తవంగా ఎవరు సృష్టించారు, ఎంఐఎం సృష్టించింది ఎవరు, ఎంఐఎం ఒక సామ్రాజ్యాన్ని పాత బస్తీలో పదిలంగా పటిష్టంగా ఉండటానికి కారణం ఎవరు అని ఆలోచిస్తే, మనం ఎక్కడైనా చూడండి, ఎంఐఎం ఎక్కడ పెరిగింది, బీజేపీ ఎక్కడ పెరిగితే అక్కడ ఎంఐఎం పెరిగింది. ఇప్పుడు బీహార్లో ఎంఐఎంకి 5 సీట్లు వచ్చాయి. బీహార్లో ఎవరు గెలిచారు, బీజేపీ గెలిచింది. మహారాష్ట్రలో ఎంఐఎం పెరిగింది. ఎక్కడ ఎప్పుడు పెరిగింది, మహారాష్ట్రలో బీజేపీ పెరుగుతున్న సమయంలో ఆడ ఎంఐఎం పెరిగింది. ఇవాళ బెంగాల్కి వెళ్తుంది ఎంఐఎం. సో బెంగాల్లో ఏం జరుగుతుంది, ఎంఐఎం బీజేపీ పెరుగుతుంది. అక్కడ మీరు హైదరాబాద్లో కూడా మీరు ఆ తెలంగాణలో కూడా నిజామాబాద్ ఆడ ఎంఐఎం 18 సీట్లేమో గెలుచుకుంది, అక్కడ 14 సీట్లేమో గెలుచుకుంది. సో అక్కడెక్కడ ఆడ బీజేపీ బాగా పెరిగిన తర్వాత నిజామాబాద్లో అత్యధిక స్థానాలు ఎంఐఎం పెరిగింది. మీరు బైంస బీజేపీ ఉంటుంది, ఎంఐఎం ఉంటుంది. కరీంనగర్ బీజేపీ ఎంపీ గెలుచుకుంది, ఎంఐఎం ఆడ వార్డులు గెలుచుకున్నది. అంటే మీరు ఎక్కడైనా చూడండి, బీజేపీ బాగా పెరిగిన చోట ఎంఐఎం కూడా పెరుగుతోంది, ఎంఐఎం పెరిగిన చోట బీజేపీ పెరుగుతోంది. ఎందుకంటే ఇది నాణానికి రెండు వైపులు. ఒక మతం ప్రాతిపదికపైన ప్రజలు సమీకరణ జరిగితే మరో మతం ప్రాతిపదికపై ప్రజలు సమీకరణకు ఒక అవకాశం ఏర్పడుతుంది. అది ఫస్ట్, అది హిందూ అయినా ముస్లిం అయినా కాంపిటేటివ్ రిలీజియస్ మొబిలైజేషన్కు, కాంపిటేటివ్ పొలిటికో రిలీజియస్ మొబిలైజేషన్ ఒకదానికి ఇంకొకటి కలిసి వస్తూ ఉంటుంది. అందువల్ల మీరు గమనించండి, నేను అందుకే ఇదివరకు కూడా చెప్పాను, మీరు గూగుల్లో ఒక సింపుల్గా ఒక సెంటెన్స్ కొట్టండి, హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగర్ అని. మీరు గమనించండి, ఈ స్లోగన్ ఇచ్చింది ఎవరు, ఇచ్చింది ఒకటి అసదుద్దీన్ ఓవైసీ, రెండు తేజస్వి సూర్య, నిన్న మళ్ళీ యోగి ఆదిత్యనాథ్. అంటే కేవలం ఎంఐఎం బీజేపీ నాయకులు మాత్రమే హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగర్ అనే డిబేట్ తీసుకొస్తున్నారు. విచిత్రం ఏంటంటే బీజేపీ ఎంఐఎం ప్రత్యర్థులు మరి రెండు పార్టీలు ఒకే స్లోగన్ ఎట్లిస్తున్నాయి, అంటే అర్థం ఏంటి, ఈ స్లోగన్తో ఇద్దరు లావపడుతున్నారు అన్నట్టే కదా. అందువల్ల దేశవ్యాప్తంగా బీజేపీ పెరుగుతున్న క్రమంలో ఎంఐఎం హైదరాబాద్ను దాటి భారతదేశం అంతటా విస్తరిస్తోంది. మీరు బీజేపీ ఫినామినన్ లేకముందు, మోడీ ఫినామినన్ లేకముందు, ఎంఐఎం జాతీయ స్థాయి రాజకీయాల్లో ఎక్కడైనా ఎప్పుడైనా ఎంటర్ అయిందా, అది ఓల్డ్ సిటీకి మాత్రమే పరిమితమైంది తప్ప ఎంఐఎం అప్పీల్ దేశవ్యాప్త అప్పీల్ రాలేదు. సో ఇది మనకు మొదటిగా గుర్తుంచుకోవాలి. 2015లో ఆర్జేడీ కాంగ్రెస్ జేడీయూల కాంబినేషన్ బీహార్లో గెలిచింది. అప్పుడు ఎంఐఎంకు 5 సీట్లు పోటీ చేస్తే 4 సీట్లు డిపాజిట్ గల్లంతైంది, 1 సీట్లో మాత్రమే డిపాజిట్ దక్కింది. కానీ ఎంఐఎం ఎప్పుడొచ్చింది అక్కడ, నితీష్ కుమార్ ఆర్జేడీ కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసాక కిషన్ గంజ్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం గెలిచింది. తర్వాత 2020లో ఈరోజు 5 సీట్లు గెలుచుకుంది. సో చాలా క్లియర్గా మనకు దేశవ్యాప్త ఫుట్ ప్రింట్ మనకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది, బీజేపీ అండ్ ఎంఐఎం గ్రో ఆన్ ఈచ్ అదర్, ఒకరిని చూపి మరొకరు పెరుగుతూ ఉంటారు, గెలుస్తూ ఉంటారు. సో ఇది దేశ రాజకీయాల్లో జరుగుతుంది. ఇక రెండో అంటే ఒకటి బీజేపీ, రెండు కాంగ్రెస్. కాంగ్రెస్ 10 ఏళ్ళు హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలించింది, ఉమ్మడి రాష్ట్రాన్ని. నేనప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఉన్నా, కల్లారా చూశాను కాంగ్రెస్కు ఎంఐఎంకు మధ్య ఉన్న సత్సంబంధాలు. ఎంఐఎం పూర్తిగా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్ ఎంఐఎంతో సహజీవనం చేసింది. ఇది నేను పర్సనల్ విట్నెస్ దానికి. సో ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి టైంలో మాత్రమే ఓవైసీ బ్రదర్స్ పట్ల కఠినంగా ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ కఠినంగా ఉందని ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్పుకోవచ్చు, కానీ రియాలిటీలో అది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న కఠినం. హైదరాబాద్లో ఎంఐఎంను ఛాలెంజ్ చేసింది ఇద్దరు వ్యక్తులు, ఒకరు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇద్దరిని అరెస్టు కూడా చేశారు ఓవైసీని. సో అది రెండు. రెండవది సిపిఎం నాయకుడు రాజ్యసభ సభ్యుడు మధు, ఈయన ఓల్డ్ సీట్లో తిరిగి ఎంఐఎంతో సవాల్ అన్నప్పుడు ఆయన పైన దాడులు జరిగాయి. నేను సయానా డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీలో చూసేవాడిని, బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి మాట్లాడినా బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడినా ఎంఐఎం వాళ్ళు ఒక్క మాట ఎదురు తిరిగేవాళ్ళు కాదు, హెకిల్ చేసేవారు కాదు, అవేర్నెస్ చేసేవారు కాదు. కానీ మధు అనే అతను లేస్తే చాలు, ఎంఐఎం నాయకులు కేకలు పెట్టేవాళ్ళు, అవేయలను చేసేవాళ్ళు, హెకిల్ చేసేవాళ్ళు, గొడవ కూడా చేసేవారు, ఆయన మీద దాడులు కూడా చేశారు.
మీకు ఎంఐఎం వాళ్ళను చాలామంది ఓల్డ్ సిటీలో ముస్లింలు కూడా వ్యతిరేకిస్తారు. చదువుకున్న ముస్లింలు చాలామంది ఎంఐఎంకు వ్యతిరేకం. నేను 2007-2009లో ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచారం చేస్తానికి వెళ్ళినప్పుడు ఓల్డ్ సిటీకి ఎంఐఎం నా వ్యతిరేక విద్యావంతులు చాలా స్పష్టంగా ఎంఐఎం రాజకీయాలను వ్యతిరేకించడం చూశాం. మీకు జహీద్ అలీ ఖాన్ సిఎస్ఎస్ సంపాదకునిపై ఎంఐఎం వాళ్ళు చేసిన అతి నీచమైన దాడి కూడా చూశాం మనం. సో అందువల్ల దిస్ ఈజ్ ది క్యారెక్టర్ ఆఫ్ ఎంఐఎం. సో ఈ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ అండదండలతో ఓల్డ్ సిటీలో తన స్థానాన్ని పదిలంగా పటిష్టంగా పెట్టుకుంది. సో ఇక మూడోది టీఆర్ఎస్. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎంఐఎం వెంటనే కాంగ్రెస్కి విడాకులు ఇచ్చి టీఆర్ఎస్తో సహజీవనం చేయడం మొదలుపెట్టింది. ఓపెన్గా కేసీఆర్ టీఆర్ఎస్ మా మిత్రపక్షం అని బహిరంగంగా ప్రకటించారు. ఇప్పుడు మాకు టీఆర్ఎస్తో పోటీ, బీజేపీ బాగా పెరగడము, బీజేపీ దుబ్బాకులో గెలవడము, జిహెచ్ఎంసీలో సవాల్ చేయడము, ఎంఐఎంతో మైత్రిని ఇష్యూ చేయడం వల్ల ఇప్పుడు ఏమంటున్నారు, మాకు ఎంఐఎంతోనే పోటీ, ఎంఐఎం మీద కూడా మేము గెలిచాం, మళ్ళీ గెలుస్తాం అని ఇప్పుడు ఎంఐఎం నాయకులు టీఆర్ఎస్ నాయకులు పరస్పరం విమర్శించుకుంటున్నారు. సో మనం చూడలేదా ఓపెన్గా, అవును ఎంఐఎం మా మిత్రపక్షం తప్పేంటి అని ఓపెన్గా వాదించారు కదా. సో అందువల్ల ఇవాళ ఎంఐఎం పెరగడానికి పరోక్షంగా ఆనాటి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎలా వివరించింది, ఇవాళ టీఆర్ఎస్ అధికారంలో వచ్చినందుకు కూడా వివరించింది. అధికారంలో ఆనాడున్న కాంగ్రెస్ కానీ ఈ రోజున్న టీఆర్ఎస్ కానీ ఎంఐఎంను ఓల్డ్ సిటీ నుంచి మేము లేపేస్తాం, ఓల్డ్ సిటీ నుంచి ఎంఐఎంను బలహీనపరుస్తాం అని ఛాలెంజ్ చేసినటువంటి అధికార పార్టీ లేదు. అన్ఫార్చునేట్లీ బీజేపీ ఛాలెంజ్ చేస్తే ఎంఐఎం పోదు, ఎందుకంటే ఎంఐఎంకు ఉన్న ఓట్ బేస్ ముస్లిం ఓట్ బేస్, బీజేపీకి ఉన్న ఓట్ బేస్ ముస్లిం ఓట్ బేస్లో ఒక్క ఓటు కూడా రాదు. అందువల్ల బీజేపీ ఎంత పెరిగినా ఎంఐఎం తగ్గదు. బీజేపీ పెరుగుతున్న కొద్దీ ఎంఐఎం పెరుగుతుంది, ఓవైసీల హోల్డ్ పెరుగుతుంది తప్ప ఎంఐఎంను ఎదుర్కోవాలంటే నాన్ బీజేపీ పార్టీసే రంగంలో దిగాలి. కానీ అధికారంలో ఉన్న నాన్ బీజేపీ పార్టీస్ ఎప్పుడు కూడా ఓవైసీని ఎంఐఎంను వారి స్థానం నుంచి తీసిపడేయాలనేటువంటి ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ఎందుకు చేయలేదు అనేది మనకు అందరికీ తెలుసు. ముస్లిం ఓట్ బ్యాంకుల కొరకు చేయలేదు, ఇందులో అనుమానమే ఉన్నది, ఇందులో ఐడియాలజికల్ అంశాలు ఏమి లేవు కదా. అందువల్ల ఎంఐఎంను పెరగటానికి ఎవరు కారణము, ఎంఐఎంను పెంచింది ఎవరు అంటే అధికారంలో ఉన్న ప్రతి పార్టీ పెంచింది. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అన్న తేడా లేకుండా అన్ని పార్టీలు కూడా తమ తమ రాజకీయ వ్యూహాల ద్వారా ఎంఐఎం పెరుగుదలకు దోహదం చేసినారు. ఇప్పుడు అందరూ ఎంఐఎంను పెంచి ఎంఐఎం పెరిగింది అంటే ఎంఐఎం పెరగడానికి కారణం మీరంతా కాదా, మీ విధానాలు కాదా, మీ రాజకీయాలు కాదా, ఒకసారి ఆలోచించండి. ఎస్, ఎంఐఎం అనేది పెరగడం అనేది హైదరాబాద్కే కాదు, ఈవెన్ ముస్లింలకు కూడా క్షేమదాయకం కాదు. ఎందుకంటే మైనారిటీలు కూడా మెజారిటీ రిలీజన్ పోలరైజేషన్ జరిగితే అది మైనారిటీల రక్షణకు ప్రమాదం. ఇవాళ మైనారిటీలు సంఘటితమైనప్పుడు మెజారిటీ సంఘటితమయ్యడానికి ఒక భూమికి ఏర్పడుతుంది. నేను ఇదివరకు అనేకసార్లు చెప్పాను, ముస్లిం ఓట్ల ఆధారంగా ఓవైసీ ఒక ఎంపీ ఒక 7 సీట్లు ఎమ్మెల్యే సీట్లు తెచ్చుకుంటే ఆటోమేటిక్గా 80% ఉన్న హిందువుల ఓట్ల ఆధారంగా బీజేపీ బలం పెరగడానికి కారణం కాదా? దాన్ని ఎవరు క్వశ్చన్ చేయగలుగుతారు? ఇప్పుడు ఎంఐఎంది మత రాజకీయాలు కానప్పుడు బీజేపీని మత రాజకీయాలను ఎలా క్వశ్చన్ చేయగలుగుతారు? ఈ ప్రశ్నకు ఆన్సర్ లేదు కదా. అందువల్ల ఎంఐఎంతో ఈ సోకాల్ సెక్యులర్ పార్టీసు, అధికారంలో ఉన్న సోకాల్ లౌకిక పార్టీలు ఆడుతున్న దొంగనాటకం వల్ల బీజేపీ పెరిగింది, ఈ దోబూచలాట వల్ల బీజేపీ పెరిగింది. నిజంగా లౌకిక పార్టీలు కనుక ముస్లింలను ఓటు బ్యాంకులుగా కాకుండా ప్రజలుగా చూడగలిగి ఉంటే, వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి కృషి చేస్తుంటే ఎంఐఎం హోల్డ్ తగ్గేది కదా. ఇవాళ మతమౌటి ఓల్డ్ సిటీలో రాజ్యం వెళ్ళటానికి కారణం ఎంఐఎం రాజకీయాలు నిలవడానికి కారణం అక్కడ ఉన్న సోషల్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఇష్యూస్, వీటిని కనుక అడ్రస్ చేయగలిగితే డెఫినెట్గా ఎంఐఎం యొక్క బేస్ కదిలిపోతుంది. సో ఎంఐఎం బేస్ కదల అటువంటి చర్యల్ని ప్రభుత్వాలు తీసుకోనంత కాలం ఎంఐఎం పెరుగుతూనే ఉంటుంది. అందువల్ల ఎంఐఎం పెంచింది ఎవరు అని చర్చ పెట్టుకుంటే ఏమొస్తుంది?